పితామహపత్రి జీ 19/5/2021వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం పిరమిడ్ వ్యాలీ డాక్టర్ డ్వాసన్ చర్చు రచించిన మైండ్ టు మ్యాటర్ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు చైతన్యం స్వస్థతను కలిగిస్తుంది మన మెదళ్ళు ఉడికిపోతూ ఉంటాయి మెదడు ద్వారా వెర్రిగా కణాలు క్రియా కలాపాల ఆవర్తనాలు సెల్యులర్ యాక్టివిటీ సైకిల్స్ మనం మెల్కొని ఉన్నా లేదా నిద్రపోతున్న అణువులను మరియు కణాలను నిరంతరాయంగా సృష్టించి నాశనం చేస్తాయి ఈ సీటింగ్ మాస్ ఆఫ్ యాక్టివిటీలో ఎంచుకోబడిన న్యూరల్ సర్క్యూట్లు మెరుగుపరచబడతాయి అలా అభివృద్ధి చెందిన వాటినే మనం ఉపయోగించేవి ఒక కట్టగా ఉన్న నాడుల ద్వారా సమాచార సంకేతాలను పదే పదే పంపబడినప్పుడు ఆ నాడుల కట్ట విస్తరించడం ప్రారంభమవుతుంది ఒక బాడీ బిల్డర్ చేతులు అతను భారీ బరువులు ఎత్తడం సాధన చేస్తున్నప్పుడు పెద్దవిగా ఎలా అవుతాయో అలాగే మనం సాధన చేస్తున్నప్పుడు మన నాడీ చుట్లు న్యూరల్ సర్క్యూట్లు కూడా పెరుగుతాయి నాడీ కట్టలోని నాడీ కణాలు న్యూరాన్లు పదే పదే ప్రేరేపించబడినప్పుడు కేవలం ఒక గంటలో నాడీ కణాల మధ్య సంబంధం రెట్టింపు అవుతుంది మీరు కృత భాషను నేర్చుకుంటున్నా కృత అభిరుచిలో ప్రావీణ్యం సంపాదిస్తున్నా కృత సంబంధాన్ని ముందుకు తీసుకువెళుతున్నా కృత ఉద్యోగంతో పోరాడుతున్నా లేదా ధ్యాన అభ్యాసాన్ని ప్రారంభించిన మీ మెదడులో నిర్మించబడే మరి నిర్మించబడని ప్రక్రియ పనిచేస్తూ ఉంది మీరు చాలా చురుకుగా ఉపయోగిస్తున్న న్యూరల్ సర్క్యూట్స్ కు అదనపు సామర్థ్యాన్ని జత చేస్తున్నారు అయితే పాతవి క్షీణించిపోతాయి ఈ ప్రక్రియ ప్రూనింగ్ అని పిలువబడుతుంది చివరికి మెదడులో చురుకుగా ఉపయోగించబడుతున్న అన్ని భాగాలు ద్రవ్యరాశిని పొందడం ప్రారంభిస్తాయి మీ మనసు నిరంతరము నిర్ణయాలు తీసుకుంటుంది మనసు ఏమి చేస్తుందనే దాన్ని బట్టి అప్పుడు ఏ మెదడు సర్క్యూట్లు పనిచేయాలనేదే నిర్ణయింపబడుతుంది మనసు యొక్క ఎంపిక అయిన మెదడులోని నాడీ మార్గాలు న్యూరల్ పాత్వేలు ఉత్తేజపరచబడి పెరుగుతూనే ఉన్నాయి ఈ విధంగా మనసు అక్షరాల మెదడును సృష్టిస్తుంది మీ మెదడు నిరంతరము రివైరింగ్ చేస్తుంది మీరు సాధన చేసే భాగాలకు మెదడు నాడీ సామర్థ్యాన్ని జోడిస్తుంది ధ్యానం వంటి ఇతర అభ్యాసాన్ని ఎంచుకోండి అప్పుడు మీ మెదడు భిన్నంగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఆ సమయంలో మీరు భావిస్తున్న విధంగా ధ్యానం మీ స్థితిని మాత్రమే మార్చదు అది మీ జీవితంపై మీ దృక్పథాన్ని నియంత్రించి మీ మెదడులో నిక్షిప్తమై ఉన్న వ్యక్తిత్వంలోని శాశ్వత అంశాలైన మీ లక్షణాలను మారుస్తుంది ప్రతికూల పరిస్థితులలో స్థితప్రజ్ఞతను కలిగి ఉండడం ఇతరులపై ఎక్కువ సానుభూతితో ఉండడం మరి తన పట్ల తాను ఎక్కువ కరుణను కలిగి ఉండడం అనేవి ధ్యానం చేత పెంచబడిన సానుకూల లక్షణాలు ఇది స్వీయ నియంత్రణను ఎక్కువ స్థాయిలో కలిగిస్తుంది ఇది మీ భావోద్వేగాలకు బానిసగా కాక వాటిని తన ఆధీనంలో ఉంచుకునే విధంగా మారుస్తుంది మీరు మీ మనసును ఉపయోగించే విధానం ప్రకారము మీ మెదడును మారుస్తున్నారు మీ మనసులోని చైతన్యము మీ మెదడులోని పదార్థం యొక్క కణాలుగా మారుతుంది మీరు మీ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ను ఉన్నతంగా మార్చినట్లే మీ మనసును మార్చడం ద్వారా మీ మెదడును ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు మనసు పదార్థంగా మారుతుంది మరి మీ చైతన్యాన్ని నిర్దేశించవచ్చు చైతన్యం అనేది కేవలం విషయం కాదు ఈ విషయం నియంత్రించదగినది మరి మనకు కావలసిన దిశలో దానిని చూపబడుతుంది మీరు మీ చైతన్యాన్ని నిర్దేశించినప్పుడు మీరు మీ మనసు యొక్క శక్తిని వినియోగించుకుంటారు మీ మెదడులోని అద్భుతమైన శక్తులను క్రియాశీలం చేస్తారు మరి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తారు మన చైతన్యంలో ఒక ఆలోచన పుట్టినప్పుడు మనము విశ్వక్షేత్రంలోనికి యూనివర్సల్ ఫీల్డ్ సంకేతాలను పంపుతాం ఈ ప్రసారానికి మెదడు రూపంలో హార్డ్వేర్ అవసరం అలాగే మనసు రూపంలో ఒక సాఫ్ట్వేర్ అవసరం నాడీ మార్గాల ద్వారా ప్రయాణించే సంకేతాలు శక్తి క్షేత్రాలను సృష్టిస్తాయి మరి చైతన్యంలోని విషయాన్ని బట్టి ఆ శక్తి క్షేత్రాలు మారుతుంటాయి స్వస్థత హీలింగ్ క్షేత్ర ప్రభావాలను కలిగి ఉంటుంది అది అక్కడే ఉన్నా లేదా దూరంగా ఉన్నా సరే నోషప్ ప్రభావము ఇది ప్లాషబో ప్రభావానికి వ్యతిరేకం ప్లాషబో ప్రభావంతో ప్రజలు వారు నయం చేసుకొని బాగుపడతామనే నమ్మకాన్ని కలిగి ఉన్నారు నోషబో ఉన్న రోగులు తమ నమ్మకాల ద్వారా తమను తాము అనారోగ్యానికి గురి చేసుకోవచ్చు స్వస్థత చేసుకోగలిగే అవకాశాన్ని విశ్వసించని వ్యక్తులు తమ పనిలో నోషబో ప్రభావాన్ని ప్రవేశపెట్టారు హీలర్స్ దూరంగా ఉన్న ప్రజల మెదడు తరంగాలను ప్రభావితం చేయగలరు హీలింగ్ను నేర్చుకోవచ్చు హీలింగ్ అనేది ఒక నేర్పు దానిని ఇతరులకు నేర్పించగలం బలవంతపు శరీరం యొక్క సాక్ష్యం ప్రకారము చైతన్యము ఉద్దేశం ద్వారా నడిపింపబడుతుందని శక్తి క్షేత్రాల ద్వారా పనిచేస్తుందని పదార్థంలో సమూలమైన మార్పులను కలిగించగలదని చూపిస్తుంది ఒక వ్యక్తి మనసులో కలిగిన మార్పు ద్వారా మొత్తం సమాజాలు మార్చబడ్డాయి ఎందుకు మరి ఇది ఉండాల్సిన విధంగా ఉందా మరి మనం విషయాలను విభిన్నంగా ఎలా చేయగలము అని అడిగిన వ్యక్తులు ప్రతి యుగంలో ఉన్నారు ఒక వ్యక్తి యొక్క మనసు మొత్తం సమాజంలోని విషయాన్ని మార్చగలదు శ్రీ సుభాష్ పత్రిజీ గారు